కరోనా మహమ్మారి ఇటు పర్యావరణ సంక్షోభం దీనికి తోడు అంతర్గత యుద్ధాలు కలిసి ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో కరువు కరారం చేస్తూ నిత్యం ఎంతోమందిని బలి తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11 మంది ఆకలితో మరణిస్తున్నారు. ఈ మేరకు పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ఫామ్ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పేదరికం ఆకలి చావులపై ఈ సంస్థ ది హంగర్ వైరస్ మల్టిపుల్స్ పేరుతో నివేదికను రూపొందించింది. ప్రస్తుతం 155 మిలియన్ల మంది అత్యంత దారుణమైన ఆహార సంక్షోభ పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆక్స్ఫామ్ సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 20 మిలియన్ ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఇందులో 200ల మంది తమ దేశాల్లో నెలకొన్న అంతర్గత సైనిక ఘర్షణల కారణంగా ఆకలితో అలమటిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి కంటే కరువు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని, కోవిడ్ కారణంగా ప్రతి నిమిషానికి 7 మంది మరణిస్తుంటే ఆకలి ప్రతి నిమిషానికి 11 మందిని పొట్టన పెట్టుకుంటుంది అని ఈ నివేదిక పేర్కొంది. ఇప్పటికే ప్రకృతి విపత్తులు, కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతుంటే కొన్ని దేశాల్లో అంతర్గత యుద్ధాలు అక్కడి ప్రజలకు శాపంగా మారుతున్నాయి. దీంతో ఆక్స్ఫామ్ సీఈఓ అబే మాక్సిమం ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చు 51 మిలియన్ల డాలర్లు పెరిగింది. ఆహార కొరత, పేదరిక నిర్మూలన ఆపేందుకు ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన మొత్తం కంటే ఇది కనీసం 6 రెట్లు ఎక్కువని ఆక్స్ఫామ్ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సుడాన్, సిరియా, యమన్ తదితర దేశాల్లో ఆకలి చావులు ఎక్కువగా ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలన్నీ ఈ అంతర్గత యుద్ధాలను ఆపాలని, అప్పుడే ఆకలి చావులు అరికట్టగలమని ఆక్స్ఫామ్ అభ్యర్థిస్తుంది. గ్లోబల్ వార్మింగ్, ఆర్థిక మాంద్య పరిస్థితుల కారణంగా గత దశాబ్ద కాలంగా ఆహార పదార్థాల ధరలు 40% వరకు పెరిగాయని ఆక్స్ఫామ్ నివేదిక పేర్కొంటోంది.